ఇప్పటి వరకు ప్రపంచమంతా భూమి గుండ్రంగా ఉందనే నమ్ముతోంది. 16-17 శతాబ్దాలకు చెందిన కెప్లర్, కొపార్నికస్, గెలీలియోలు భూమి గుండ్రంగా గోళాకారంగా ఉందని శాస్త్రీయంగా నిరూపించిన నాటి నుంచి అందరూ వారి సిద్ధాంతాన్నే విశ్వసిస్తూ వస్తున్నారు. అంతరిక్షం నుంచి తీసిన భూమి ఛాయాచిత్రాలు కూడా భూమి గుండ్రంగానే ఉందనే వాస్తవాన్ని మన కళ్ళకు కడుతుంది. అయితే ఇదంతా వాస్తవం కాదట, భూమి బల్లపరుపుగానే ఉందంటున్నాడు ఓ వ్యక్తి. భూమి గుండ్రంగా లేదని తాను నిరూపిస్తానని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శాస్త్రవేత్తలకు సవాల్ విసిరాడు. 61 ఏళ్ల మైక్ హగ్స్ అనే ఈ వ్యక్తి పాత సామాగ్రితో సొంతంగా రాకెట్ను తయారు చేసి తనను తాను భూమి నుంచి 1,800 అడుగుల ఎత్తుకు ప్రయోగించుకోనున్నట్లు చెప్పాడు. ఒక మైలు దూరం ప్రయాణించే ఈ రాకెట్లో అత్యధిక ఎత్తుకు చేరుకున్న తర్వాత ఓ ఫోటోలు తీసి భూమి ఫ్లాట్గా ఉందని నిరూపిస్తానని అమెరికన్ మీడియాతో చెప్పుకొచ్చాడు. భూమి గుండ్రంగా లేదని నిరూపించడంలో ఇది కేవలం తొలిదశ మాత్రమేనని అన్నాడు. అంత ఎత్తు నుంచి కింద పడినా తాను మరణించకుండా ఉండేందుకు మొజావే ఎడారిని ప్రయోగ స్థలంగా ఎంచుకున్నట్లు వెల్లడించాడు ఈ పెద్ద మనిషి. అయితే ఈ పెద్దాయన విసిరిన ఈ సవాల్ను ఇప్పుడు చాలామందికి నవ్వు పుట్టించే విధంగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఈయన ప్రయత్నం సఫలం కావాలని కోరుతూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. శాస్త్రవేత్తలకే సవాల్గా నిలిచిన ఈ పెద్దాయన భూమి బల్లపరుపుగా ఉందని నిరూపించి చరిత్రను తిరగరాస్తాడో లేక అపహాస్యకుల ఎదుట జారిపడతారో కొద్దికాలం వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.